ఇంతకు ముందు నా వేధింపులు లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి ఎవరు ఎలాంటి ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు. ఇప్పటికే పోలీసులకు అర్థమై ఉంటుంది. ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా మీరు చూస్తున్నట్లే ఈ ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అంటూ ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి తన సహజ ధోరణిలో మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పంపిణీ సభలో వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏ విషయం తీసుకున్నా కూడా ఎవరి వంతు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఇతరత్ర ఒక పెరుగు లేకుండా ఈ రోజున పనిచేసుకుపోతా ఉన్నారు. అంతకుముందు మన మున్సిపాలిటీలో వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళకి వెతిరే కూడా ఎవడన్నా ఇల్లు కట్టుకుంటుంటే ఇక్కడి నుంచి పక్కలైన పంపించేవాళ్ళు వాళ్ళు పడగొట్టమని మనం ఎవరో ఒకరు ప్రాప్తం తీసుకోవాలని చెప్పని ఉద్దేశం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. మీరు కూడా నిశ్చితంగా ఉండొచ్చు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళి మన పట్టణ అభివృద్ధి కోసం మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సహకారం ఇస్తామని చెప్పని చెప్పారు. దాంతోపాటు అతి త్వరలోనే మళ్ళా ఆయనతోటి మీట్ అయ్యి మనకి కొన్ని క్రిటికల్ సమస్యలు కొన్ని ఉన్నాయి. చీరాల పట్టణానికి సంబంధించి వసతులు కల్పించాల్సినటువంటి విషయంలో ఎప్పటికీ కొన్ని తీసుకొచ్చాం. కానీ ఇంకా తృప్తికరంగా జరగాలంటే లార్జ్ స్కేల్లోనే మనం ప్రభుత్వానికి సాయం తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నా వంతు నేను కృషిని చేస్తానని చెప్పని మీ అందరికీ ఈ పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వచ్చేదానికి సహకరిస్తానని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ నవరత్నాల హామీ ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మీ అందరికీ మొదటి విడత కార్యక్రమం చేసిన తర్వాత రెండో విడత కూడా మీ అకౌంట్స్లో డబ్బులు వేసేదానికి మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదటిసారి నేను వచ్చే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే ఏదో కొంతమందికే కార్యక్రమం అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. నేను మా వాళ్ళందరినీ పిలిచి చెప్పాను, ఎవరి మీద మీరు ఇన్ఫ్లుయెన్స్ లోను కావద్దు. ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకు కూడా మనం డబ్బులు వచ్చేటట్టు చూడాలా, దానివల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పని చెప్తే ఒకరికొకరు పోటీపడి బ్రహ్మాండంగా చేశారు. అందువలనే మన ఎక్కడ రాష్ట్రం సంగతి పక్కన పెడితే మన జిల్లాలో చీరాలు మొదట్లో ఉంది, లోన్ వచ్చింది అంటే అది మనం గతానికి ఇప్పటికీ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అందరూ కూడా మన ఈ స్టాఫ్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.